చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రం ఏమవుతుంది? ఈ వయసులో కూడా మీరు టీడీపీ కార్యకర్తలకు బుద్ధి చెప్పలేరా? 13 లక్షల కోట్లు అప్పు, 1 కోటి మంది నిరుద్యోగులు. మీరు ఎలా గెలిచారో, ఎలా ఈవీఎంలు ట్యాంపర్ చేయించారో అని మీకు తెలుసు, నాకు తెలుసు, జగన్కు తెలుసు, ఎమ్మెల్యే కార్యకర్తలకు తెలియదు. ఇప్పుడు అభివృద్ధి చేద్దామా వద్దా, అప్పులు తీర్చుదామా వద్దా, కంపెనీలు మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొద్దాం వద్దా? నేను దేని కొరకు ఫైట్ చేస్తున్నాను, మీరు దేని కొరకు ఫైట్ చేస్తున్నారు? బుద్ధి లేని గాడిదలకు చెప్పండి, జగను దాడులు చేయించినప్పుడు లేదా ఆయన కార్యకర్త ఎన్నిసార్లు ఖండించాను, పోలీసులు ఖండించాను, మీరేమన్నారు? ఆయన అనాది, నేను కక్ష తీర్చుకొని అన్నారు. ఇప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు కత్తులతో పొడుస్తున్నారు? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేని మీరు 6 నెలల్లో ముఖ్యమంత్రిగా ఉండరు. నేను చెప్తున్నాను వినండి, అభివృద్ధి బాటలో మనం వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ను అమెరికా చేసినట్టు తీర్చిదిద్దాం, 100లు అవసరమైతే 1000 కంపెనీలు తీసుకొద్దాం, కోర్టు నుంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను. ఆల్రెడీ మోదీ గారి మీద ఒత్తిడి పెడుతున్నాం, ఎందుకు మనం చేయలేము అభివృద్ధి? ఇలాగ కొట్టుకు చంపుకుంటే ఎవడైనా వస్తాడా? ఇప్పుడు సుడాన్ గాని, వెనుజువేలా గాని, జింబాబ్వే గాని ఎవరైనా కంపెనీస్ వస్తున్నాయా? చైనాలో ఎందుకు 1000 కంపెనీలు ఉన్నాయి? మన దేశం కంటే 8 రెట్లు అభివృద్ధి ఎందుకు చైనా జరిగింది? 100 దేశాలకు అప్పు ఎందుకు ఇస్తుంది? మీరు ఒక సీనియర్ లీడర్, ఏం బతుకొచ్చింది మీకు? మీ కొడుకు నడుపుతున్నాడా? ఆ బ్లడీ గవర్నర్ కు బుద్ధి లేదా? ఎక్కడ పడుకున్నాడా? యూజ్లెస్ గవర్నర్. ఇమీడియట్ గా ప్రెసిడెంట్స్ రూల్ అయినా తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు, 48 గంటల్లో ఇంకొక ఘటన జరిగిందా, నేను కోర్టుకెళ్లి యుర్ ఆల్ అన్ఫిట్ అని ఫైట్ చేస్తాను. బీ కేర్ఫుల్. ఆ తర్వాత దేవుడు కోర్టుకు వెళ్తాను, అప్పుడేమవుతుందో తెలుసు. మీరు దేవుణ్ణి నమ్మరు, నేను దేవుణ్ణి నమ్ముతాను. నాకు విరుద్ధంగా నిలబడిన వాళ్ళందరూ ఫినిష్ అయిపోయారు, కనుక మంచి చేద్దారు రండి. గతం గతం నాస్తే. మీరు ఒక ఫాదర్ ఫిగర్ గా మోదీ గారికి పాఠం చెప్పవలసిన మీరు, పెద్దలందరినీ కలపవలసిన మీరు, ఇంత పెద్ద నాయకుడిగా ఉన్న మీరు ఇంత నీచమైన స్థితికి మీ కార్యకర్తలు, మీ పిల్లలు దిగజారిపోయారంటే చీ అనిపించుకోకండి, చరిత్రహీనులు కాకండి. ఇంకొక దాడి ఎవరు చేయకూడదని ఆర్డర్ చేయండి. కక్ష పూర్తి రాజకీయాలు మీకు వద్దని అన్నాడే, అది మీరు వెనకాల ఉన్నాడు కూడానా? కక్షపూరిత రాజకీయాలు ఆపియండి, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. నేను మీకు మద్దతు ఇస్తాను.